రాజధానుల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం, ఖచ్చితంగా ఆపే తీరుతం, అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది అనే ఒక బలమైన ప్రకటనను చేసింది ఇప్పుడు తాజాగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి. ఎందుకంటే దాదాపు వీళ్ళు ఒక గంట పైగా చర్చించుకున్నారు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు సంబంధించిన నేతలు. ఇందులో వీళ్ళ వాడిన పదం ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిపి ఒక బలమైన నిర్ణయం తీసుకోబోతున్నాం, ఒక బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళిపోబోతున్నాం, అది ఏంటి అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. అదే టైంలో రాజధాని అంశానికి సంబంధించి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు, ఖచ్చితంగా అది రాష్ట్ర పరిధిలోనే అంశం అని చెబుతూనే వీళ్ళే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకలు వైజాగ్లో జరపాలని చెప్పి ఆల్రెడీ రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేసి సగంలోనే ఆపేసి వెనక్కి తిరిగారు. కొద్ది రోజుల్లో కూడా రాజధాని విషయంలో కూడా అదే జరుగుతుంది. మూడు రాజధానుల అంశం ఏర్పాటు చేయబోయి దాన్ని కూడా సగంలో ఆపేసి వెనకడుగు వేయక తప్పదు. అందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. వీళ్ళతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, అలాగే జీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వీళ్ళందరూ కూడా కూర్చొని రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుంది, ఒకవేళ సాయం అందించడంతో పాటు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు ఇస్తున్నా సరే గతంలో టీడీపీ అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కనీసం యుటిలిటీ సర్టిఫికెట్లను కూడా సమర్పించట్లేదు అని చెప్పి సీతారామన్ వారికి చెప్పినట్లు కూడా ఆ నేతలు చెప్పారు. ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారన్నట్టు కూడా. మరి దీని మీద ఏమన్నా క్లారిటీ ఇస్తారా, అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి రాజధాని అంశాలపై కూడా చర్చించామని చెప్పి వాళ్ళు ఈ మీటింగ్లో చెప్పారు. విభజన నుంచి ఇప్పటివరకు కేంద్రం చేసిన సాయం గురించి కేంద్ర మంత్రితో మాట్లాడడం, అమరావతిలో 5 కోట్ల ప్రజలకు అలాగే రైతులకు కూడా మేము ఒక మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని, దీనిపై బీజేపీ జనసేన ఒక బలమైన కార్యాచరణని త్వరలోనే ప్రకటిస్తుంది అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది చాలా సంచలనంగా మారింది. ఆల్రెడీ ఒక పక్క మూడు రాజధానులకు సంబంధించి, విశాఖలో పరిపాలనా రాజధానికి సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమవుతూ చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతుంది వైసీపీ. ఇలాంటి టైంలో మరి ఈ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఏ రకంగా దాన్ని అడ్డుకుంటుంది, ఏ రకంగా మళ్ళీ అమరావతిలోనే రాజధానిని కొనసాగించేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది, అక్కడ నిర్మాణాలు మళ్ళీ ఎలా కొనసాగుతుంది, ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా ఆసక్తికర అంశమే. కానీ ఒక బలమైన కార్యాచరణతో ముందుకు రాబోతున్నామని ఒక ప్రకటన చేశారు కాబట్టి బీజేపీ జనసేన కూటమి. ఆ బలమైన కార్యాచరణ ఏంటి, ఆ బలమైన కార్యాచరణ వెనక అమరావతి నిర్మాణం ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.